బిగ్ బాస్ సీజన్ 8లో ఖచ్చితంగా ఓ రీఎంట్రీ ఉండబోతుందని ఇప్పటికే లీకులు వచ్చాయి. అయితే ఎవరు రీఎంట్రీ ఇస్తారనే ప్రశ్నకి చాలామంది సోనియా అంటూ సమాధానమిచ్చారు. ఎందుకంటే సీజన్ 8లో ఇప్పటి వరకు జరిగిన ఎలిమినేషన్స్లో సోనియా ఎవిక్షనే పెద్ద షాక్, కనుక తను వస్తేనే బాగుంటుందని అంతా భావించారు. అయితే ఈ విషయంపై సోనియా కూడా ఆలోచన చేసింది, కానీ చివరికి రీఎంట్రీకి నో చెప్పినట్లు సమాచారం. మరి సోనియా ప్లేస్లో రాబోతున్న కంటెస్టెంట్ ఎవరో లుక్కేద్దాం. సోనియా రీఎంట్రీలో ట్విస్ట్, ఆ ప్లేస్లో మరొకరికి ఛాన్స్. బిగ్ బాస్ హౌస్లోకి సోనియా ఆకుల రీఎంట్రీపై మొత్తానికి ఓ క్లారిటీ వచ్చేసింది. మొన్నటి వరకు సోనియా రాక కన్ఫర్మ్ అంటూ చాలా వార్తలు వచ్చాయి. నిజానికి బిగ్ బాస్ టీం ఈ విషయంలో సోనియాను సంప్రదించారు. అయితే సోనియా ఆలోచించడానికి కాస్త టైం అడిగిందట. చివరికి రీఎంట్రీకి మాత్రం నో చెప్పినట్లు సమాచారం. దీంతో సోనియా ప్లేస్లో మరో కంటెస్టెంట్ రీఎంట్రీ ఇవ్వబోతున్నారట. అది ఎవరంటే మధ్యలో వెళ్ళాడు. మళ్ళీ సోనియా నో చెప్పడంతో బిగ్ బాస్ టీం ఆదిత్య ఓంను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఐదో వారం మిడ్ వీక్ ఎలిమినేషన్లో ఆదిత్య ఓం బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసిన సంగతి తెలిసిందే. అర్ధరాత్రి జరిగిన ఈ ఎలిమినేషన్లో 3 రోజుల ఓటింగ్ను బేస్ చేసుకొని ఆదిత్యను పంపించేశాడు బిగ్ బాస్. దీంతో ఈసారి ఆదిత్యకి మరో అవకాశం ఇవ్వాలని డిసైడ్ అయ్యారట. అందుకే సోనియా నో చెప్పడంతో వెంటనే ఆదిత్యను సంప్రదించినట్లు తెలుస్తుంది. దీనికి ఆదిత్య కూడా ఓకే చెప్పే ఛాన్స్ ఉంది. ఎందుకంటే బిగ్ బాస్ తనకి చాలా అవసరమంటూ ఆదిత్య చాలాసార్లు చెప్పాడు. సోనియా రీజన్స్ ఏంటంటే, మరోవైపు తనని అన్యాయంగా ఓటింగ్ ప్రకారం కాకుండా బయటికి పంపేశారంటూ సోనియా మొదట వాదించింది. ఆ తర్వాత వాళ్ళు పంపలేదు, నేనే వచ్చేసా అంటూ కూడా చెప్పింది. ఇక తనను కావాలనే నెగిటివ్గా చూపించారని, హౌస్లో జరిగిన పూర్తి ఫుటేజ్ కాకుండా వాళ్ళకి కావాల్సింది కట్ చేసి తనను బ్యాడ్ చేసేందుకు బిగ్ బాస్ టీం చాలా ట్రై చేసిందని సోనియా అంది. దీనిపై న్యాయ పోరాటం కూడా చేస్తానని కామెంట్లు చేసింది. అలాంటి సోనియాకి మరోసారి రీఎంట్రీ ఛాన్స్ ఇచ్చినా ఎందుకు వెళ్ళలేదనే డౌట్ అనుమానం ఆడియన్స్లో ఉంది. అయితే దీనికి ప్రధాన కారణం సోనియా పెళ్లి అని తెలుస్తుంది. ఈ ఏడాది డిసెంబర్లో సోనియా పెళ్లిపీటలో ఎక్కే అవకాశం ఉంది. ఈ విషయాన్ని సోనియా హౌస్లో ఉన్నప్పుడే వాళ్ళ తల్లిదండ్రులు చెప్పారు. ఇక ఇలాంటి టైంలో మరోసారి బిగ్ బాస్లోకి అడుగుపెట్టి మళ్ళీ బ్యాడ్ అవ్వడం ఎందుకని సోనియా పేరెంట్స్ చెప్పారట. అంతేకాకుండా బిగ్ బాస్ను అన్ని తిట్టి మళ్ళీ అదే షోకి వెంటనే వెళ్లడం కూడా కరెక్ట్ కాదని సోనియా ఫ్యాన్స్ కూడా అనుకుంటున్నారు. ఈ కారణాలతోనే సోనియా రీఎంట్రీకి నో చెప్పినట్లు తెలుస్తుంది. మొత్తానికి సోనియా నో చెప్పడం ఆదిత్యకి కలిసొచ్చిందన్నమాట. అది కుదిరితే వచ్చే వారమే ఆదిత్య హౌస్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.